मैडम మహిళలు ఆకాశంలో సగం అన్నింటిలో సగం ఇప్పుడు అవకాశాల్లో కూడా సగం అని మనం అందరం కూడా నిరూపించుకోవాలి ఈ రోజు ఒక వైపు మహిళల మీద వివక్షత చూపుతున్నా కూడా ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నారు అంటే ఈ భారత గడ్డ మీద ఒక మహిళగా పుట్టినందుకు మనం అందరం కూడా గర్వించే విధంగా ఈ మహిళల విజయాలు చూస్తూ ఆ విజయాల్ని సాధించి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మహిళ ఆత్మగౌరవం కోసం అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా పోరాడటమే నిజమైన నాగరికత ఈ రోజు రాజకీయాల్లో చూస్తే మహిళలు రాణిస్తున్నారు చట్టాలు చేసి చట్టసభల్ని శాసిస్తున్నారు ప్రధానమంత్రులుగా రాష్ట్రపతిగా లోక్సభ స్పీకర్లుగా ముఖ్యమంత్రులుగా మరి మహిళలు ఎంత ప్రగతిని సాధించారు మరి పార్లమెంట్ వ్యవహారాలను కూడా ఎంత చక్కగా సరిదిద్దగలరు అని చెప్పి మరి స్పీకర్లు కూడా చూపిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు భారతమాత మెడలో ఒలింపిక్ పథకాన్ని నగలుగా వేసింది కూడా మహిళలే అన్న సంగతి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి అలాగే 104 ఉపగ్రహాలను నింగికి పంపించిన చారిత్రక ఇస్రో టీం వెనుక కూడా ముగ్గురు మహిళలు ఉన్నారంటే ఒక మహిళగా పుట్టినందుకు నిజంగా నేను గర్విస్తున్నాను మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మహిళలందరూ కూడా మరి ప్రూవ్ చేస్తున్నారు అలాంటి మహిళల్ని ఇన్స్పిరేషన్ గా చూసుకొని మరి విద్యార్థులంతా కూడా మరి మీరు కూడా విజయాలు సాధించి ఈ భారత గడ్డ గర్వించే ఒక విద్యార్థులుగా ఎదగాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు విజయం సాధించిన ప్రతి మహిళ కూడా
ఎన్నో కష్టాలని ఎన్నో అవమానాలని భరించే ఆ ప్లేస్ కి వచ్చుంటుందే కానీ ఈజీగా వచ్చుండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు అంటేనే కొన్ని కష్టాలు అధికంగా అధిగమించాల్సి ఉంటుంది అవమానాలను అధిగమించాల్సి ఉంటుంది వాటికి భయపడి పారిపోతే మనం ఇంట్లో జీరోగా ఉండిపోతాం కానీ ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళగా ఉండలేం మహిళ అంటే జీవం పోసేది జీవితాన్ని ఇచ్చేది మహిళ లేకపోతే సృష్టి లేదు అనేది మనందరికీ కూడా తెలుసు ఎక్కడ మహిళల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అలాంటి ఒక పరిస్థితులు మళ్ళీ ఈ భారతదేశంలో రావాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు అరాచకాలు అగాయత్యాలు ఎక్కువవుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తే బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి మానభంగాలు పెరిగిపోతున్నాయి అలాగే గృహ హింసలు ఎక్కువవుతున్నాయి కాలేజీల విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్ లాంటి వాటిల్లో మరి మహిళలు అమాయకులైన వాళ్ళు వ్యభిచార కూపంలో కూడా మునిగిపోతున్నారు ఒక సంవత్సరంలో 11% క్రైమ్ రేటు మహిళల మీద పెరుగుతుందని డీజీపీ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది ఈ రోజు మహిళల జీవితాలతో చలగాటమడే మధ్యం ఈ రోజు నంబర్ 1 ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంటే మనం అంతా సిగ్గుపడాలి కాబట్టి ఎదిగే మహిళలు విజయం సాధించే ప్రతి మహిళ కూడా మహిళల మీద జరుగుతున్న వివక్షతని ప్రశ్నించాలి మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి ఆడ పిల్లల హత్యలు హత్యాచారాలు జరగకుండా చూసుకునే విధంగా మన అందాల్ని చట్టాల్ని సక్రమంగా అమలు చేసే విధంగా వాటి మీద పొలిటికల్ ప్రెషర్ లేకుండా చేసే విధంగా విద్యార్థులందరూ కూడా సంఘటితమవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మహిళలందరూ కూడా ఎదిగే పరిస్థితి చూస్తే మగవాళ్ళు ఈర్ష్యపడేలాగా ఉన్నారు అలానే మగవాళ్ళు మనకి పగవాళ్ళు కాదు ఒక మహిళ విజయం సాధించాలి అంటే తనకి వాళ్ళ భర్త అండ ఉండాలి అలాగే ఒక విద్యార్థి విజయం సాధించాలి అంటే ఆవిడికి తండ్రి అండ ఉండాలి ఒక చెల్లి ధైర్యంగా అడుగు బయటకేసి విజయం సాధించాలి అంటే అన్నదమ్ముల అండదండలు ఉండాలి కాబట్టి ప్రతి ఇంట్లో వాళ్ళ మగవారి సహకారంతో ఆడవాళ్ళు ఎదగాలి కాబట్టి మగవాళ్ళు కూడా మహిళల్ని గౌరవించి వివక్షత లేని సమాజం వచ్చేలాగా మహిళలపై చీత్కారం లేని ఒక సమాజం వచ్చేలాగా ఆడపిల్లలంటే చంపేసే విధంగా ఆడపిల్లలంటే అత్యాచారాలు చేసే విధంగా లేని ఒక మార్పు వచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవం రోజు ఈ రాష్ట్రం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ బీసీ సంక్షేమ హాస్టల్లో 135 మంది పిల్లలు ఉన్నారు వారందరూ కూడా నాతో ఈ రోజు ఉండాలని కోరుకోవడంతో వారు ఓకే ఎస్సీ సంక్షేమ హాస్టల్లో మరి పిల్లలందరూ కూడా నాతో ఈ రోజు ఉండాలని కోరుకోవడం నాకు నిజంగా చాలా సంతోషం కలిగించిన విషయం అందుకే ఈ రోజు వారి అందరితో పాటు నేను భోజనం చేస్తూ మరి వారితో సంతోషాలు పంచుకుంటూ మరి వారికి కూడా విజయాలు సాధించిన మహిళల గురించి వాళ్ళు పడ్డ కష్టాల గురించి వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాల కోసం వారు ఏ విధంగా పోరాడాడో చెప్పి వారిలో ఒక ధైర్యాన్ని అలాగే ఒక నమ్మకాన్ని నింపాలని కూడా రావడం జరిగింది థాంక్యూ సో మచ్